వైఎస్ఆర్ రెడ్డి విశాఖపట్నాన్ని వైఎస్ఆర్సీపీ వసూళ్ల కేంద్రంగా మార్చారని తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయసాయి రెడ్డి పేరు చెబితే ఫైన్ వేస్తారని చిన్న వ్యాపారస్తులు భయపడుతున్నారని వెంకన్న విమర్శించారు. మాకు ఫైన్ వేసేస్తాడు బాబాయ్ అని భయపడుతున్నారు. అసలు విశాఖ జిల్లా అనేది చాలా ప్రశాంతంగా ఉండే జిల్లా. ఎందుకంటే నేను కూడా మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ ఈ జిల్లా వాసులే. మాది గణపర్తి, నేను ఇక్కడి నుంచి వెళ్ళి విజయవాడలో సెటిల్ అయినటువంటి మాకు ఇక్కడ బంధుత్వాలు ఇక్కడికి రావడం కానీ ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా విశాఖపట్నంలో ఎంత దారుణాలు అయితే మాత్రం లేవు. ఇవాళ విజయసాయి రెడ్డి పేరు చెబితే గడగడ వణుకుపోతున్నారు ప్రజలు, ముఖ్యంగా వ్యాపారస్తులు, వ్యాపారం చేసుకునే వ్యక్తులు. మరి ఆయన అంత వసూళ్ళు ఎందుకు అనేది మాకు అర్థం కావట్లేదు. మనిషికి తాపత్రయం ఉండదు మనం సంపాదించాలని, ఏ వ్యాపారం చేసుకోవడం ఏదో. 43,000 కోట్లు ఈడీ జప్తు చేసిన కేసులో ఏటూగా ఉండి 16 నెలలు లోపలుండి 11 కేసుల్లో ఏటూగా ఉండి ఇంకా నీకు ఈ డబ్బు మీద అంత తాపత్రయం పడుతున్నావంటే ఎక్కడ పోసుకుంటావు అని నేను అడుగుతున్నా. ఈ డబ్బంతా ఏం చేసుకుంటావు అని అడుగుతున్నా. ఈ డబ్బంతా ఇంత తాపత్రయం ఎందుకు నీకు అని మీడియా ముఖంగా విజయసాయి రెడ్డిని అడుగుతున్నా. విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ విజయసాయి రెడ్డి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని వెంకన్న విమర్శించారు. ఉక్కును పరిరక్షిస్తామని విశాఖలో పాదయాత్ర చేశారని, అదే పాదయాత్ర ఢిల్లీలో ఎందుకు చేయడం లేదని వెంకన్న ప్రశ్నించారు. విశాఖ ఉక్కు గురించి, ఉక్కు పరిశ్రమ గురించి పాదయాత్ర చేశారు ఇక్కడ ప్రజలను మోసగించడానికి. ఢిల్లీలో ఎందుకు దీని గురించి మాట్లాడలా? నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలందరినీ తీసుకొని మోడీ గారిని ఎందుకు ప్రశ్నించట్లా? ఢిల్లీలో పార్లమెంట్ వరకు ఎందుకు పాదయాత్ర చేయట్లా? అంటే విశాఖపట్నంలో చేస్తే ఢిల్లీ వరకు చేరదు, అదే ఢిల్లీలో కానీ పాదయాత్ర చేస్తే ఎమ్మెల్యే జైల్లో పంపిస్తారు పాత కేసులు తోడి అని ఒక భయంతో ఇక్కడ ప్రజలకు ఒక మాటలు చెప్తున్నాడు, ఢిల్లీ వెళ్ళి ఆ కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణలో విజయసాయి రెడ్డి పాత్ర ఉంది. ఎందుకంటే ఆ పరిశ్రమ తీసుకున్న వాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలవడం, ఆ కలవడం వెనకాతల మీడియాటర్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి.